మాట్లాం సామాన్య కార్యకర్త ఎంకాయమ్మ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే భువనమ్మ వరకు కూడా టాప్ టు బోటమ్ అందరూ ఇబ్బందులు పడ్డాం ఇటువంటి సిచ్యువేషన్స్ నేనైతే ఒకటి మాట ఇవ్వగలను నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ గారి నాయకత్వంలో లాస్ట్ ఐదు సంవత్సరాలు ప్రజలు ఎలాంటి కష్టమైతే పడ్డారో అలాంటి కష్టం మళ్ళీ మళ్ళీ రాదు పడరు పడనివ్వం ఇదైతే నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను మాచల్లలో చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు బ్రహ్మారెడ్డి ఊ ఊరేగింపుకు వెళ్ళాడు అని అని చెప్పి అతన్ని నడి రోడ్డు మీద పనుకోబెట్టి పీక కోశారు మీరు నువ్వు జై జగన్ అంటే ఉంటావు లేకపోతే జై అన్నా కూడా అతను జై తెలుగుదేశం జై చంద్రబాబు అని అంటే పీక కోసేశారు ఆత్మకూరులో అక్కడ వాళ్ళని బయటకు వెళితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఊళ్ళోకి వెళ్ళారు వాళ్ళు తర్వాత పల్నాడు అనంతపురం తాడిపత్రి తిరుపతి ఇట్ట ఒకటి కాదు చాలా చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు ఒక గురజాల నియోజకవర్గంలోనే పదమూడు మంది చంపేశారు అంటే ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ కార్యకర్తలు ఏదైతే కోరుకుంటున్నా మన చంద్రబాబు గారు కూడా చెప్పారు చంద్రయ్య కేసును రీఓపెన్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో అని అన్నారు ఏం చేస్తారు డాక్టర్ సుధాకర్ కేసు దగ్గర నుంచి చంద్రయ్య కేసు రీసెంట్గా మాచర్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కేసులు కూడా రీఓపెనింగ్ చేయాలి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చున్నారు ఏమండి ఎందుకు ఒక కార్యకర్త ఏ తప్పు చేశాడని రోడ్డు మీద కూర్చొని చంద్రేనని చంపాడండి అంటే జగన్ ఏమన్నా నేను అనకూడదు ఏం పుడింగ జగన్ ఏమన్నా అరే జయ జగన్ అనుకో చంపేస్తారా పేక్ కోసేస్తారా నాకు అర్థం కాదు చంద్రబాబు అరే మీ పార్టీ నీ ఇష్టం ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జై తెలుగుదేశం అనమంటే అంటాడా ఒకసారి అడగండి ఒకసారి అలాంటి కార్యకర్తలు మిగతా కింద కార్యకర్తలు లాంటి వాళ్ళు కాదా వెళ్ళి అవినాష్ రెడ్డినో అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్నో వెళ్ళి జై తెలుగుదేశం అనమానండి అనలేదని మేము చంపేస్తే ఊరుకుంటారా వాళ్ళు అంటే సామాన్య కార్యకర్త ఒకటి మాత్రం చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ హయాంలో సామాన్య కార్యకర్తకి ఎంత విలువ ఉంటుందో నాయకుడు కూడా అంతే విలువ ఉంటుంది నాయకుడికి ఎంత విలువ ఉంటుందో అదే గౌరవం సామాన్య కార్యకర్త కూడా అంతే గౌరవం ఉంటుంది అది తెలుగుదేశం పార్టీలో ఉన్న సిస్టమ్ అంటే నేనేమంటానంటే మేము ఇవి మర్చిపోకూడదు అలాగనే మేము వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుని అభివృద్ధి కార్యక్రమంలో మేమే వెనకబడము అభివృద్ధి చేయాల్సినంత అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది ఎవడైతే తప్పు చేశాడో ఎవరిని మాత్రం వదిలిపెట్టాం అది మాత్రం క్లియర్ తర్వాత గోడలు దూకారు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అర్ధరాత్రి గోడలు దూకొచ్చి అమరావతిలో ఒక